స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తేలప్రోలు రాజా హైస్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. వన్ టౌన్ తేలపురలు రాజా హైస్కూల్లో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వేషధారణ పోటీలు నిర్వహించారు. గాంధీ, నెహ్రూ, అల్లూరి సీతారామరాజు, ఆదిమానవుడు, శంకరాచార్యులు తదితర వేషధారణలు విద్యార్థులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిఐ ప్రసాదరావు మాట్లాడుతూ, విద్యార్థుల్లోనే సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. అందిస్తూ ఉండడానికి, దాన్ని ఉపయోగించుకోవాలని, అట్లాగే తీసుకుంటున్న యొక్క శ్రద్ధ ఈ కార్యక్రమాలను మనం విజయవంతం చేస్తూ వారికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ద్వారా విద్యార్థుల్లో మంచి విద్యావంతులు అది మంచి సప్రవర్తన పెరిగి మనం బయటికి వెళ్ళేటప్పుడు మంచి మంచి మార్పులతో మంచి. నగరంలోని దండముడి ఇండోర్ స్టేడియంలో ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. నిన్న జరిగిన ఈ పోటీల్లో బాలికల విభాగంలో అట్కిన్సన్ స్కూల్, గోడవల్లి కేకేఆర్స్ సెమీస్లో ప్రవేశించాయి. బాలుర విభాగంలో సబ్ జూనియర్, యూత్ విభాగంలో జూనియర్స్ అర్హత పొందారు. స్థానిక దండముడి రాజగోపాలరావు నగరపాలక సంస్థ అంతర్ క్రీడా ప్రాంగణంలో ప్రారంభమైన జిల్లా స్థాయి అంతర్ పాఠశాలల టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్లో తొలిరోజు పోటీలు ముగిసేసరికి బాలికల విభాగంలో అట్కిన్సన్, మద్ది సుబ్బారావు, డాక్టర్ కేకే ఆర్ట్స్ పాఠశాలల జట్లు సెమీలో ప్రవేశించాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్ జట్లు క్వార్టర్ దశకు చేరుకున్నాయి. బాలుర విభాగంలో డాక్టర్ కేకే ఆర్ట్స్ గౌతమ్, ఏబిడిఈ పాఠశాలల జట్లతో పాటు సెయింట్ జాన్స్ హైస్కూల్, నలంద విద్యానికేతన్, శుభోదయ హైస్కూల్, విపిసి సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ జట్లు క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించాయి. రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ టోర్నీలో తొలిరోజు బాలుర విభాగంలో మెయిన్ డ్రా అర్హత పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సబ్ జూనియర్, జూనియర్, యూత్ విభాగాల్లో అర్హత సాధించారు. ఇవాల్టి లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్. వాతావరణంలో ఏ చిన్న మార్పు మొదలైనా చాలు, జలుబు, దగ్గు లాంటి సమస్యలు వేధిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేస్తే ఇతర సమస్యలు చుట్టుముట్టడం ఖాయం. వీటిని నివారించాలంటే రోగనిరోధక వ్యవస్థ దృఢంగా ఉండాలి. అది సాధ్యం కావాలంటే కొన్ని రకాల పదార్థాలు మీ ఆహారంలో ఉండాల్సిందే. రోగనిరోధక శక్తిని పెంచటంలో వెల్లుల్లిని మించిన పదార్థం లేదంటారు నిపుణులు. ఇన్ఫెక్షన్ని ఎదుర్కొనే తెల్లరక్త కణాల వృద్ధికి తోడ్పడి అదే సమయంలో యాంటీబాడీలను నియంత్రిస్తుంది వెల్లుల్లి. ఈ రెబ్బల్లో ఉండే ప్రత్యేక పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచటమే కాదు, శరీరంలో పేర్కొన్న మలినాలను వెలుపలికి పంపిస్తాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కలెక్టర్ నివేదిక ఆధారంగా మంత్రి సారథిపై కేసు నమోదు చేస్తాం, ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ స్పష్టీకరణ. దుర్గమ్మ సన్నిధిలో సామూహిక వరలక్ష్మి వ్రతం, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన దేవస్థాన అధికారులు. ఘనంగా ఆదివాసీ దినోత్సవం, గిరిజన వసతి గృహాల్లో సదుపాయాలు మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే విష్ణు హామీ. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించవద్దు, మేధావుల సదస్సులో వక్తల డిమాండ్.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.